మాచారండి విజయ్ వస్తే నాదే వస్తుంది శ్రీ గిరేందు ఈ నెంబర్ రావచ్చు మెంబర్షిప్ టకాటక మార్చుకోవడానికి నిన్నటి వారం రోజుల పాటు సభ్యత్వ సప్తాహం నిర్వహించడం జరుగుతుంది. నిన్న ప్రతి కార్యకర్త కూడా తన పోలింగ్ బూత్లో ఉన్నటువంటి 100 మందిని 25 కుటుంబాలు సంబంధించిన 100 మందిని చేర్పించడానికి నిన్న అన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నుంచి ఈ వారం రోజుల పాటు తాను ఎంచుకున్నటువంటి మండలంలో కానీ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ మరి రోజు 100 తప్ప కాకుండా సభ్యత్వాన్ని చేర్పించేటటువంటి కార్యక్రమాన్ని పార్టీ నిర్ణయించడం జరిగింది. అది దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి 18 లక్షల సభ్యత్వాన్ని మరొక 18 లక్షల సభ్యత్వాన్ని కూడా జత కలిపి 36 లక్షలకు చేర్చే విధంగా లక్ష్యాన్ని రూపొందించడం జరిగింది. ఆ ప్రకారమే ఇవాళ కామారెడ్డి జిల్లాలో కూడా 100,000 మందిని కొత్తగా చేర్పించేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 20,000 మంది కొత్త వారు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరినారు. మిగతా 80,000 మందిని కూడా ఈ వారం రోజుల పాటు తిరిగి తప్పకుండా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్పించడం ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక ఆదర్శవంతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి కుంభకోణాలకు అవకాశం లేనటువంటి ప్రభుత్వాన్ని ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అవినీతి రహితమైనటువంటి ఈ కుటుంబ పరిపాలన రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా మరి ఎదురుచూస్తూ ఉన్నారు. ఎంతో ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితిలో కేవలం కుటుంబ పరిపాలన చూడవలసి వస్తుంది, అవినీతి పరిపాలన చూడవలసి వస్తుందనేటువంటి బాధ ఇవాళ ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే 4 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 న్యూస్.